ఈ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సంఘటన వారు బహిరంగ సభకు కాకినాడ జిల్లా ప్రత్తిపూడి నియోజకవర్గం రావుతలపూడి మండలం నుండి రావుతలపూడి బసి యూత్ ప్రెసిడెంట్ పంపనపూడి శ్రీనివాసరావు సుమారుగా 400 మంది వెళ్ళడం జరిగింది. శ్రీను యాదవ్ మాట్లాడుతూ, ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్తీలు ఎక్కువ ఉన్నా మమ్మల్ని వెనుక పెడుతూనే వచ్చారు. అది తెలుసుకున్న మా బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ అన్న, మనం బీసీ ప్రజలు కలిసి ఉండాలి, అంటే మనకు అంటూ ఒక పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజా సంఘ ప్రజలు ఏర్పాటు చేసి సభలో పార్టీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పంపకపోయిన గోవిందు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనకరం. అందువల్ల జేబీసీ ఇరవై మూడు ఏడు 2023 ఈరోజు విజయవాడలో ప్రజాసింహ గర్జన రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో జరుగుతుంది. కావున ఈ నేతృత్వం శ్రీ పంపనపూడి శ్రీను యూత్ ఆధ్వర్యంలో 400 మంది బస్సుల మీద వెళ్ళడం జరుగుతుంది. కావున రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో అందరి యొక్క ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ బీసీలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు ప్రజలకు మొత్తం బీసీ ఆధ్వర్యంలో ఉన్న వ్యక్తులందరికీ ఏదో ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని స్థాపించడం కొరకు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఎంతోమంది బీసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని చేయాలని చూసినా ఎంతోమంది అనదొక్కడం జరిగింది. అలాగే కాకుండా ఈ యొక్క రౌతులపూడి రౌతులపూడి మండలం, ఇలా ఈ రౌతులపూడి మండలానికి నాకు చిన్న పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాగా పంపరమణి శ్రీను బీసీ సంఘానికి రౌతులపూడి మండలానికి ఉత్తి పేషనట్టు ఇచ్చారు. అలాగే పంపరమణి గోవింద్ గారికి ఉత్తి సెక్రటరీ ఇచ్చారు. ఇలాగ బీసీలు చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ బీసీల సమస్య ఏంటంటే అందరూ మన తొక్కనగా చూస్తున్నారు తప్ప కానీ ఎవరిని పట్టించుకోని లేదు. ఏంటంటే వెళ్తే మరి దీనికి వల్ల మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ బీసీలని అందరినీ రైతుల్ని ఎంతో పైకి తీసుకురావాలని ఇది ఈయన కొత్త పార్టీ అట్టడం జరుగుతుంది. కావని ఈ పార్టీని మనసు ఎలా జయపరం చేయాలని కోరుతున్నాం. అది ఈయన అందరికీ కూడా ఏంటంటే మన ఒకరు కాదు మొత్తం మన బీసీలు ఇలా